తో వచ్చిన చోడు నా దిగుతు తక్కువ. నీ బెళ్ళం కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, పనికి మాలేదు. తనతో పైకి ఎవరు దొరకలేదురా నీకు? నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి దాని గొంతు కోసం అసలు నీకు పెళ్ళి అవసరమారా? అసలు కంప్లైంట్ ఇవ్వాల్సింది నీ మీద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. వాళ్ళకు కూడా తెచ్చు. ఓకే. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? కంప్లైంట్ ఇవ్వాలి. రైటర్ సార్, కంప్లైంట్ అని రాసుకో. చెప్పండి. ఏంటి మిస్సింగ్? ఎవరు మిస్ అయ్యారు? నా భార్య. ఏయ్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, లేకపోతే ఇద్దరిని లోపలేస్తాం. భార్య కనిపించకుండా పోయింది. అసలు వెయ్యాల్సింది నిన్నురా, నీ వల్లే తారకి పరిస్థితి వచ్చింది. రే అయిపోతా నువ్వు. ఇద్దరిని లోపలేసాయి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి, అర్థమైందా? నా గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సార్? నా వైఫ్ మిస్సింగ్ అండి, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కాబోయే ఎక్స్ వైఫ్. కాబోయే ఎక్స్ వైఫ్ ఏంట్రా? అసలు మీ ఇద్దరికి సంబంధం ఏంటి? తారా. అసలు ఎవరా అమ్మాయి? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఒకరి తర్వాత ఒకరే చెప్పండి, లేకపోతే అమ్మాయిని చంపి నాటకాలు ఆడుతున్నారని మర్డర్ కేసు వేసి లోపలేస్తా. అర్థమైందా? చెప్పండి. తనొక అందమైన కళ, ఉప్పెనలా నా పైకి ఎగసి పడిన ఒక అల. ఇలాంటి కవిత్వం భరించలేకే నేను వదిలేసి. నాది కవిత్వమే బాగాలేదు, నీకు అసలు మోటరే బాగాలేదు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. చెప్పేది వినండి సార్. లాస్ట్ వార్నింగ్ సార్. ఓకే సార్, కూర్చోండి. తారా. రేపటి సంగతి రేపు చూసుకుందాం. స్టాప్ ఇట్ తారా, స్టాప్ ఇట్. మళ్ళీ రేపు పొద్దున గొడవ పడతావు. అసలే పీరియడ్స్ మిస్ అయ్యో, మళ్ళీ ఆ టెన్షన్ సరిపోదు అన్నట్టు టెస్ట్ మిస్ అయ్యి మన ఇద్దరం గొడవ పడి ఇదంతా అవసరమా చెప్పు. ఆ టెస్ట్ ఏదో చేసుకుంటే అట్లీస్ట్ వీల్ బి క్లియర్ అబౌట్ వన్ ఇష్యూ. తారా స్టాప్ ఇట్. Thank you.
all okay? No, it's not. And it will never become okay again. Melodrama aap asal em jarigindo cheptara. Do you think this is okay? Idi kala kaadu nijame. Idi kala kane vishayama? What the hell? Asalu asalu idella possible? తారా, నువ్వేంటి ఇంత కూల్గా రియాక్ట్ అవుతున్నావు? నిజానికి పెద్ద గొడవ చేయాలి దీని గురించి. వాట్ డు యు మీన్? అంటే నా ఉద్దేశం వెట్ టవల్ బెడ్ మీద వేస్తేనే పెద్ద గొడవ జరుగుతుంది. అలాంటిది ఇంత పెద్ద విషయం. ఇప్పుడు నేను ఫైట్ చేయడం వల్ల జరిగేది జరగకుండా ఆగదు. మరి అలాంటప్పుడు నేనెందుకు గొడవపడి స్ట్రెస్ తీసుకోవాలి? సరే, వాట్ నెక్స్ట్ దెన్? నాకేం తెలుసు, నాకేది ఫస్ట్ టైం, దీంతో నాకు ఎక్స్పీరియన్స్ లేదు. చచ్చా, నా ఉద్దేశం అది కాదు. డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏమన్నా బ్లడ్ టెస్ట్ చెప్తారు కదా అని. నేను వర్క్ చేసే హాస్పిటల్లోనే చేయించుకుంటాను, డోంట్ వరీ. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎలానా అని. ఏముంది, పెళ్లి చేస్తారు. పెళ్ళ తిరిగేంతసేపు హాయిగా తిరుగుతారు. ఇలాంటిది ఏదైనా వస్తే హ్యాండ్ ఇచ్చి పారిపోవడానికి రెడీగా ఉంటారు. నీ ఉద్దేశం వినే తీరిక ఓపిక రెండు నాకు లేవు. ఐ లేట్ ఫర్ వర్క్. అమ్మా ఏరా, మళ్ళీ ఏమైంది ఇద్దరికి? ఆడొచ్చిన కూలీ వచ్చినట్టే మళ్ళీ తగలెట్టాడమ్మా రమ్మి ఆటలో. పెళ్ళాం పిల్లలున్నారని కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? ఉంది మేడం, కానీ దాంట్లో ఆడితే 100 పెడితే 1000 వస్తుందంటే అన్న. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అదొక వ్యసనం. ఒక్కసారి అలవాటైతే పోగొట్టుకోవడమే తప్ప రాబట్టుకోవడం ఉండదు అందులో. గొడ్డమ్మ, ఎన్నిసార్లు చెప్పినా నెత్తికెక్కదు. ఇదిగో మేడం, అది అట్టగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నాకు కానీ కోపం వచ్చిందంటే తాగేసిపోయి మళ్ళీ ఆడతా. ఊరికే సాకులు వెతుక్కోవద్దు, నువ్వు సరిగ్గా ఉంటే అదెందుకు అంటుందిరా నిన్ను? పోండి మేడం, మీరు ఎప్పుడు దారి పక్కే మాట్లాడతారు. నిన్నొంటరిగా చిన్న పిల్లతో ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇద్దరిని. ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీరు బాగుండాలనే కదా నేను చెప్పేది. ఇలా బాధ్యత లేకుండా ఉంటే పిల్లలు ఏమీ పోతారో ఆలోచించు. అవన్నీ పట్టవండి ఆడికి, తాగానా తిన్నానా ఆడానా అది లెక్క. లక్ష్మి, నువ్వు కూడా ఇలా దిప్పడం మాపి ప్రేమగా చెప్తేనే వాడికి అర్థమవుతుంది. మన వల్ల నాడించాల్సిన వయసులో ఏంటి పిల్ల చేష్టలు మీ ఇద్దరికి? బాబు, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇది మళ్ళీ రిపీట్ అయితే నేనే దగ్గరుండి మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను. అయ్యో, అది లేకపోతే నేను చచ్చిపోతాను మేడం. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అలాగే మేడం. గుడ్ మార్నింగ్. ఏమైంది మేడం, ఒంట్లో బాగాలేదా? ఐఎమ్ గుడ్, నిద్ర లేదంతే. ఫస్ట్ కాఫీ, దెన్ క్లయింట్స్.
నువ్వేనా సర్దింది? ఏమైంది? అంటే ఆల్రెడీ క్లయింట్స్ వచ్చి చాలాసేపు అయింది. వెయిట్ చేయమను. మీరు లోపలికి రావడం కూడా వాళ్ళు చూశారు. ఇంకా వెయిట్ చేయమంటే? వాళ్ళకి నాతో అవసరం, నాకు వాళ్ళతో కాదు. అయినా ఇంతసేపు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేస్తారులే. సరే, మీకు కాఫీ పంపుతాను. కమ్ ఇన్. హాయ్ రుషిక, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. మీరు చెప్పిన టెస్ట్లన్నీ చేయించుకున్నాను, ఇదిగోండి రిపోర్ట్స్. ఓకే. ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్ కాదు కదా డాక్టర్? ఐ మీన్ టు సే, లైఫ్కి రిస్క్ ఏమి ఉండదు కదా ఈ సర్జరీలో? జనరల్గా ఉండేదాన్ని కదిలిస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది, రిస్క్ ఏమీ ఉండదు. చిన్న ఘాట్లు ఉంటాయి, అవి కూడా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే సరిపోతుంది. ఎనీహౌ, ఇఫ్ యు నాట్ కంఫర్టబుల్ విత్ ద సర్జరీ, దెన్ వై ఆర్ యూ గోయింగ్ ఫర్ ద సర్జరీ? ఇది కేవలం మా ఆయన ప్రెజర్ వల్ల చేయించుకుంటున్నాను. మై జాబ్ ఇస్ జస్ట్ టు ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. మీ అనుమతి లేకుండా ఈ సర్జరీ చేయలేను. వేరే దారి లేదు డాక్టర్, నేను చేయించుకోవాల్సిందే. ఓకే. డేట్స్ అవి హేమా కాల్ చేసి చెప్తుంది. ప్రీ అండ్ పోస్ట్ సర్జరీ ఇన్ఫర్మేషన్ అన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఐల్ సీ యూ దెన్. యా, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. శ్వేత, ఏదైనా అర్జెంట్ విషయమా లేదా నేను తర్వాత కాల్ చేస్తాను? కంగ్రాచులేషన్స్. సో యు అండ్ రవి ఆర్ మేకింగ్ ఇట్ ఆఫీషియల్? ఆ, థాంక్యూ తారా. కానీ నేను పెళ్లి చేసుకోబోయేది రవిని కాదు, మా ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని. ఓ సారీ, నీ ఎక్సైట్మెంట్ చూసి రవి అనుకున్నాను. ఐ హోప్ యు ఆర్ ఓకే. ఇట్స్ ఓకే. నువ్వు అనుకుంటున్నా నేనేం ఫీల్ అవ్వట్లేదు. మిగతా విషయాలు మనం పాటలో మాట్లాడుకుందాం. బాయ్. దీనికి అన్నిటికీ తొందర. హలో, గైనకాలజీ డిపార్ట్మెంట్. ఓకే ఓకే, ఐల్ బీ హియర్ టిల్ 5. అప్పట్లోపు నా క్యాబిన్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపోర్ట్స్ పంపండి. ఓకే. కాఫీకి వెళ్దామా? పద. ఏంట్రా, మళ్ళీ గొడవ? అవును. కాదు, అర్థమైంది. ఈసారి దేనికి గొడవ? ఏం లేదు లేరా బాబు, వదిలే. చెప్పుకుంటే బాధ అయినా తగ్గుతుందిరా. ఇప్పుడు నీకు చెప్పానని తెలిసింది అనుకో, మళ్ళీ దానికి ఒక పెద్ద గొడవ అవుతుంది. చెప్పకపోతే ఇప్పుడు నాతో గొడవ అవుతుంది. ఏం లేదు, వదిలేరా. మీటింగ్కి టైం అవుతున్నట్టుంది. రే, మీటింగ్ 6కి. దాన్ని కూడా నువ్వు రీస్కెడ్యూల్ చేద్దామని ట్రై చేసావు, వాళ్ళు కుదరదని చెప్పారు కూడా. నీకేనా తెలుసు? ఇదేమైనా బ్రహ్మ విద్య? ఆ మెయిల్ అందరికీ వెళ్ళింది. దాన్నే యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అందరికీ పెట్టావు. తప్ప. రే, ఇంట్లో జరిగే గొడవలన్నీ అలానే ఆఫీస్కి తెచ్చుకుంటే ఇలానే అవుతుంది.
ఆఫీస్ అయ్యాక బార్కి వెళ్ళి సుఖదుఖాలు పంచుకుందాం. Yeah, yeah. See this, you need to wash your hair regularly with a shampoo which doesn't have a detergent base and apply conditioner. Mee mother call chesaru. Edo urgent anta. Meer call answer cheyadam led ani cheppesi naaku call chesaru. Just a second. Okay, so you need to take protein and these medicines. I'll see you next week. Okay. Thank you. హలో అమ్మా, నేను సర్జరీలో ఉన్నాను ఇప్పటి వరకు. ఏమైంది? సరే 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 ఓకే 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 సరే. ఇంకోసారి మా అమ్మ కనుక కాల్ చేస్తే లిఫ్ట్ చేయకు. అర్జెంట్ అని చెప్తే పాపం ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అని. పాపం అని నన్ను అనాలి, ఆవిడ్ని భరిస్తున్నందుకు. ఆవిడ అర్జెంట్ పని ఏంటో తెలుసా? ఊర్లో పెత్తనాలు. ఐఎమ్ లీవింగ్ నౌ, ఏదైనా ఉంటే కాల్ చేయి. ఓకే. భద్ర, బార్కి వెళ్దాం. లేదురా, తారాకి ఒంట్లో బాగోలేదు. పొద్దున్న నేను ఏదో ఫ్రస్ట్రేషన్లో తిట్టాను, ఇంటికి వెళ్ళి తనను చూసుకోవాలి. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా రెండు రోజులకు ఒకసారి గొడవ పడతారు? రే, ప్రేమ ఉంది కాబట్టే గొడవలు వస్తాయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రెగ్నెన్సీ ఇలా మందు తాగుతారా? డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయావా? గెట్ రెడీ, వీ హ్యావ్ టు గో. హాస్పిటల్లో చెక్ చేయించుకున్నాను. వాట్ ద హెల్ క్రిష్, ఇంపార్టెంట్ మెయిల్ పంపుతున్నాను. అంత ఇంపార్టెంట్ మెయిల్ ఏముంది? నువ్వు రాసిన నావెల్ ఏ క్రిటిక్కో పంపుంటావు. యాజ్ యూజువల్ వాళ్ళ ఒపీనియన్ నచ్చక వాళ్ళని తిడుతూ మెయిల్ పెడుతుంటావు, అంతేగా? అది కాదారా, నువ్వు రాయడం వాళ్ళకి పంపడం ఇదంతా జరిగేదే కదా. ముందు ప్రెగ్నెన్సీ విషయం ఏమైందో చెప్పు. ఇలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుని ఇంత దూరం తెచ్చుకున్నాం. ప్లీజ్ రిపోర్ట్స్లో ఏముందో చెప్పు. ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్. ఒక్కోసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలా ఫాల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిజమా? అమ్మయ్యా, థ్యాంక్ గాడ్. అంటే నా ఉద్దేశం అమ్మయ్యా అని కాదు. మరేది, పెళ్ళి అప్పుడే ఎందుకు? ఇంకా టైం ఉంది కదా అని. ఒక్క నిమిషం, పెళ్ళేంటి? పొద్దున నేను ఈ మాట అనలేదనే కదా నువ్వు ఫీల్ అయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు అవని ఎందుకు? లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. నో, వి హావ్ టు టాక్ అబౌట్ ఇట్. తారా, ఎంతసేపు మాటలేనా? మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందు అవి.
హలో ఆ తారా నేను అమ్మని అమ్మా నేను ఒక గంటలో వచ్చేస్తున్నాను మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం అవునమ్మా సరే సరే ఏంటారా ఇంకో గంటలో మా అమ్మ వచ్చేస్తుంది అవునా